రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ వద్ద పారిశుద్ధ్య కార్మికులు రేలంగి నాగరాజు అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఎస్కే సుభాష్ని మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు లేకుండా పనిచేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మా ప్రభుత్వం వస్తే 6 నెలల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తారని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంలో ఒక్క మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఆ కమిటీ నివేదికలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మున్సిపల్ వర్కర్స్ ప్రణాళికలో లేరు కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని ఎన్నో సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని, అదే సందర్భంలో జీవో నెంబర్ 151 ప్రకారం బకాయి ఎయిరర్స్ చేయాలని, అదేవిధంగా శానిటైజర్ సబ్బులు సూటు మాస్కులు కార్మికులకు అందించాలని, లాక్డౌన్ కాలంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకు అదనంగా 25 రూపాయలు ఇవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రాజు, గుండె వెంకటేష్, తులసి, మంగ, బాలరాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో వీళ్ళందరికీ నేను వచ్చిన మా ప్రభుత్వం వస్తే నేను వచ్చిన సందర్భం 6 నెలలకే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తానన్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే దానికి ఒక కమిటీ మధ్యవర్గంతో చేశారు. ఈ రోజున ఆ అన్న హామీని ఈ రోజున తొంగలో తొక్కి వీళ్ళని పర్మనెంట్ చేయకుండా అలాగే వదిలేశారు. ఈ రోజున ఈ సిబ్బంది చేస్తున్న ఈ మున్సిపల్ కార్మికులు ఎవరైతే చేశారో వీళ్ళని పర్మనెంట్ చేయాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే స్థానిక సమస్యలు ఏరియర్స్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ